అమ్మా, ఈరోజు నువ్వు చాలా సరుకులు కొన్నావు, మనం ఇవన్నీ తినేస్తామా ఏంటి? ఆ అవును, కానీ త్వరగా కానివ్వండి సరేనా? మనం కొనాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. డబ్బులు ఎక్కువైనట్టే కదా అమ్మా? అవునమ్మా, వర్షాకాలం రాబోతోంది కదా, కాబట్టి మళ్లీ మళ్లీ కొనటానికి మనకి ఛాన్స్ దొరకకపోవచ్చు. రెయినీ సీజన్ అమ్మా. మీకిలా చెప్తే అర్థం కాదు. నేను మీకు ఒక కథ చెప్తాను, పదండి. ఐస్ క్రీమ్ ఎవరికి కావాలి? అనగనగా ఒక అడవిలో ఒక చిన్న యాంట్ ఉండేది. అది చాలా కష్టపడి పనిచేసేది. అది రాత్రి పగలు పనిచేసి తన ఫ్యామిలీ కోసం తినడానికి ఏమైనా తీసుకువెళ్లేది. అది ఎండగా ఉన్నా చల్లగా ఉన్నా సరే అది ఎంతో కష్టపడాలి, ఎందుకంటే దానికి చిన్న చిన్న పిల్లలున్నాయి. అది మాత్రమే కాదు, అది అదనంగా భోజనం తీసుకొచ్చి దాచేది కూడా. అదే అడవిలో ఒక బద్ధకం గల గ్రాస్ హోపర్ కూడా ఉండేది. అది రోజంతా పనిచేయకుండా కూర్చునేది. మీకు తెలుసు కదా, ఖాళీగా ఉండే బుర్ర దయ్యాలకి కొలువు అని. ఈ గ్రాస్ హోపర్ ఆంట్ని చూసి ఈర్ష్యపడేది, ఎందుకంటే అది చాలా కష్టపడి పనిచేసేది. నన్ను వెళ్ళనివ్వు గ్రాస్ హోపర్. నువ్వు చెర్రీని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు ఆంట్? అది నీకు అనవసరం, నన్ను నా పని చేసుకోనివ్వు. ఇంత కష్టపడి పని చేయాల్సిన అవసరం నీకేముంది ఆంట్? అయినా నీ ఈ చిన్న శరీరానికి ఎంత ఫుడ్ కావాలి ఏంటి? గ్రాస్ హోపర్, నీకు అసలు పని చేయడానికి గల ప్రాముఖ్యత ఏంటో తెలుసా? నువ్వు చేస్తావా? నేనా? పనా? ఎందుకు చేయకూడదు? నేనెందుకు పని చేయాలి? నాకు నా ఫుడ్ చాలా సులువుగా దొరుకుతుంది, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు. చెడ్డకాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు కదా, నువ్వు భవిష్యత్తు కోసం దాచుకుని ఉంచుకోవాలి. వెళ్ళిపో ఆంట్, నీకు నిజంగానే పిచ్చి అనుకుంటా. నాకు పర్లేదు, ఫైన్, మళ్ళీ కలుస్తానులే. ఇక అలా కొన్ని రోజులు గడిచాయి. కొంతకాలం తర్వాత అడవిలో చాలా పెద్ద కరువు ఏర్పడింది. ఆ సంవత్సరం అస్సలు వర్షాల్లేవు. అడవిలో అంతా ఎండిపోవడం మొదలైంది. నిదానంగా జంతువులన్నీ చచ్చిపోవడం మొదలుపెట్టాయి, ఎందుకంటే వాటికి కావలసిన ఆహారం ఎక్కడా లేదు. నేలంతా ఎండిపోయింది. గ్రాస్ హోపర్ పరిస్థితి కూడా బాగోలేదు. ఆకలి, ఆకలి, నాకు తినటానికి ఏమైనా కావాలి. నాకు తినటానికి ఏమి దొరకకపోతే నేను కూడా మిగిలిన జంతువులలాగా చచ్చిపోతాను. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నేనేం చెయ్యాలి? ఆగు, ఇంతకీ ఏంటిది? నువ్వు అది ఎక్కడ నుంచి తీసుకువచ్చావు? ఓ గ్రాస్ హోపర్, వచ్చింది నువ్వా? నువ్వు భలే సర్ప్రైజ్ ఇచ్చావు. అదంతా వదిలేయ్, నీకా బెర్రీ ఎక్కడ దొరికింది? నాకిది చాలా కాలం క్రితం దొరికింది గ్రాస్ హోపర్. నేను దీన్ని బ్యాడ్ టైం వస్తుందని దాచుంచాను. నువ్వు నన్ను ఎగతాళి చేసావు కదా, అప్పుడు నేను చేస్తున్న పని ఇదే. అంటే నీ దగ్గర ఇంకా ఉన్నాయా? నాతో రా, చూపిస్తాను. నువ్వు చాలానే దాచి ఉంచావు. ఇలా ఇంకా చాలా ఉన్నాయి, నీకు కావాలంటే నువ్వు కూడా కొన్ని తీసుకోవచ్చు. ధన్యవాదాలు, నీకు చాలా చాలా ధన్యవాదాలు. పర్వాలేదులే, నీకు ఇప్పటికైనా అర్థమై ఉంటుందనుకుంటున్నా దాచుకోవటం ఎంత ముఖ్యమో అనేది. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందా నేనేం చేస్తున్నాను? అర్థమైందమ్మా, మీరు రెయినీ సీజన్ కోసం దాస్తున్నారు, ఎందుకంటే మనకి ఫుడ్కి లోటు రాకూడదని. మరి నేను నా పిల్లల్ని ఆకలితో ఎలా ఉండనివ్వగలను? మీరు నా మంచి పిల్లలు కదా.